బ్లౌజు మనం కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక పక్క లూజు ఒక పక్క టైట్ చంక భాగం వస్తున్నాయి అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు. దాని గురించి వచ్చేసి ఒక నాలుగు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే సెట్ అవుతుంది, అసలు ఇది ఎవరికి వస్తుంది, అలా వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి అనే దాని గురించి చక్కగా వివరించాను. చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం చంక భాగం టైట్గా పట్టేస్తుంది అంటే వన్ సైడ్ పడుతుంది ఇంకొక సైడ్ పట్టట్లేదు అని చెప్పేసి ఒక సిస్టర్ అడుగుతున్నారన్నమాట. అలా ఎవరికి ప్రాబ్లం ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఒక సైడే మనకి ఉక్సుల పట్టి దగ్గర పడుతుందా లేకపోతే కాజాల పట్టి దగ్గర పడుతుందా, ఒకవేళ ఉక్సిరి పట్టిలోకి వెళ్ళి పడితే ఏం చేయాలి, కాజాల పట్టి వైపు పడితే ఏం చేయాలి, అసలు చంక భాగం టైట్గా ఎందుకు పడుతుంది, ఎవరికి పడుతుంది అనే దాని గురించి ఈరోజు చక్కగా వివరిద్దాం. ఎందుకంటే మనకి ప్రతి పార్ట్ బ్లౌజ్లో ఇంపార్టెంటేనండి. ఏది కుదరకపోయినా కూడా ఆ కస్టమర్తో మనకి తలనొప్పి తప్పనిచ్చి ఇక వేరే ఆప్షన్ ఏమి ఉండదు. క్లాత్ కట్టేయమంటారు లేకపోతే 10 మందితో చెప్తారు, బదలాం చేస్తూ ఉంటారు. వీళ్ళు కరెక్ట్గా కుట్టలేదు, వీళ్ళ దగ్గర నేను బ్లౌజ్ కుట్టించాను, అంతా ఖరాబ్ చేశారు అని చెప్పేసి ఇక వాళ్ళ మైండ్కి వాళ్ళ నోటికి వచ్చిన మాట వాళ్ళు వదిలేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, చాలా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ప్రతి చిన్న ప్రాబ్లానికి కూడా మనం ఎప్పుడు కూడా సొల్యూషన్ దేవలాడుతూ ఉంటాము. ప్రతీది కూడా ఆ బ్లౌజ్లో ఏంటి అంటే ఒక పెద్ద సముద్రం అండి. బ్లౌజ్ అనేది ఏంటి అంటే ఇక మనం డైలీ దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి ఒకలాగా ఉండరు కదండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది. కొంతమందికి గూడలు ఎక్కువ ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి, గూన్ ఉంటుంది, నడుము ఎక్కువ, ఛాతీ తక్కువ, ఛాతీ ఎక్కువ, నడుము తక్కువ, అలా మనకి ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మెజర్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. అలా మార్చి మార్చి కుడితేనే టైలరింగ్లో మనం రాణింపగలుగుతాము. లేదంటే ఇక ఎవరో ఒకళ్ళు మనల్ని తిట్టుకుంటూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు మనల్ని ఇక వీళ్ళు సరిగ్గా కుట్టలేదు అంటూ ఉంటారు. ప్రతి టైలర్ కూడా ఖరాబ్ చేయాలని ఎవరూ చేయరండి, నెగ్లెట్గా ఎవరూ కుట్టరు. ఎందుకంటే ఇక బ్లౌజ్ అంటే వాళ్ళకి తెలుసు, ఆ బాధలు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లము ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి టెన్షన్ లేకుండా ఈరోజు ఒక చిన్న ప్రాబ్లం మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి ప్రాబ్లం కూడా నేను వీడియోలో పెడుతూ ఉంటాను మీకు ఎప్పుడు కూడా. అలాగే ఇది ఇప్పుడు కూడా ఓ ప్రాబ్లమే కదా, మనకి ఇప్పుడు క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ యొక్క పొడవు అంటే నడుము పొడవు మనం కొలిచేసుకుందాం. అంటే 15 ఉంది, ఈ 15ని మనం చక్కగా ఇలా గీత గీసేసుకుందాం. ఇప్పుడు వెడల్పు వచ్చేసి మనకి 8 అంటే 7.5 చూడండి, 7.5 3 ఇంచులు మనం కప్పు ఖర్చు కలిపేసుకుందాము. ఓకేనా, ఇలా మనం స్క్వేర్ టైప్లో ఒక బాక్స్ని రెడీ చేసుకున్నాం. అంటే పొడవు వెడల్పు వచ్చేసింది ఇక మనకి. అంటే ఎప్పుడైనా కూడా నడుము కొలతతో తీసుకునే వాళ్ళకి ఏంటి అంటే 100కి మనకి మ్యాక్సిమం ఒక 90% మందికి సెట్ అవుతాయి. మిగతా 10% మందికి ఏంటంటే చెస్ట్ వెడల్పుగా ఉండడం వల్ల ఇంకొక 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఈ చంక టైట్ పట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే చెస్ట్ కొలత తీసుకోవాలి, ప్రతి మనిషికి తీసుకోవాలి. కానీ ఇక చెస్ట్కి ఇక్కడికి మనకి 4 ఇంచులు 5 ఇంచులు లోపు తేడా ఉంటే మనం నడుము కొలత పెట్టుకుంటే సరిపోతుంది. కానీ 6, 7, 8 ఇంచులు తేడా ఉంటే మాత్రం ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క మనకి ఇక్కడ ఎక్కువగా వెడల్పు ఉన్న వాళ్ళకి మళ్ళీ పట్టేస్తూ ఉంటుంది అనమాట. అదొకటి. ఇంకోటి ఏంటి, మనం మనిషికి తగ్గట్టుగా షోల్డర్ పెట్టుకోకపోవడం. అంటే మనిషికి మామూలుగా షోల్డర్ 5 ఉందనుకోండి, మనం 4.5 పెట్టాము, అప్పుడు కూడా ఏమవుతుందంటే చంక టైట్ పట్టేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మనకేంటి అంటే ఒకటి మనం చెస్ట్ దగ్గర తేడా పెట్టామా లేదంటే చంక దగ్గర తేడా పెట్టామా, ఇవి మనకు క్లారిటీ కావాలి. ఈ రెండిట్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి కుట్టుల్లో కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మినిమం మనకేంటి అంటే ఇక వీళ్ళకి మనకు చంక టైట్ పడుతుంది అంటే మనం 5 పెట్టాము కదా, తర్వాత మనం ఏం చేయాలంటే 5 బావు పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ పెంచాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ షోల్డర్ పైకెక్కిపోయి ఇక మనం తక్కువగా పెట్టాం కదా పైకెక్కిపోయి ఏమవుతుందంటే టైట్గా పట్టేసి ఈ యొక్క చంక అనేది టైట్గా అవుతూ ఉంటుంది, మంట పుడుతూ ఉంటుంది ఒక్కటే సైడ్ మళ్ళీ. ఎందుకంటే ఒక సైడ్ మనకి ఏమవుతుందంటే ఇక చాలామంది సిస్టర్స్కి నేను చూశానండి రైట్ సైడ్
ఆ హ్యాండ్ చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటుందండి. లెఫ్ట్ హ్యాండ్ అండ్ చెస్ట్ భాగం తక్కువగా ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే ఒక చెస్ట్ కొంచెం ఎక్కువగా ఒక చెస్ట్ తక్కువగా, నేను ఇలాంటి చాలా బ్లౌజులు కుట్టానండి. అలాంటి సిస్టర్స్కి ఏంటి అంటే మనం గమనించాలి. అలా లేకుండా మనము మామూలుగా కుట్టామనుకోండి ఈ యొక్క ప్రాబ్లం కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే రైట్ సైడ్ కరెక్ట్గా వస్తుంది, లెఫ్ట్ సైడ్ లూజ్గా రావడము టైట్గా రావడం జరుగుతుంది. లేదంటే రైట్ తక్కువగా ఉండి లెఫ్ట్ తక్కువ ఎక్కువగా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఎందుకంటే బాడీ మెజర్మెంట్ అనేది అందరిది కరెక్ట్గా ఉండదు, ఒకే లెవెల్లో ఉండదు. చేతులు చూడండి, రైట్ సైడ్ ఎవరికైనా కొంచెం లావుగా ఉంటాయి, లెఫ్ట్ సైడ్లు కొంచెం సన్నగా ఉంటాయి అన్నమాట. మనం కొలత వేసేటప్పుడు మనకు అర్థమవుతుంది హాఫ్ ఇంచ్ తేడా వస్తుంది అన్నమాట. అలాగే చెస్ట్ భాగం కూడా అదే ప్రాబ్లం ఉంటుంది అన్నమాట చాలామందికి. అలాంటి వాళ్ళకి మనం సమానంగా పెడితే ఈ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత రైట్ సైడ్ మనకు టైట్గా పట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ అలాగే ఉంచి రైట్ సైడ్లో ఒక కుట్టు విప్పుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ రైట్ సైడ్ అలాగే ఉండి లెఫ్ట్ సైడ్లో ఒక మనకు టైట్గా ఉన్నప్పుడు ఇటు సైడ్ ఒక కుట్టు విప్పుకోవాలి. అలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగే శక్తి ఆలోచన మనకు వచ్చినప్పుడే ఆ టైలరింగ్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట. అలా కాకుండా బ్లౌజ్లో కూడా మనం తేడా అనేది చెక్ చేసుకోవాలి, కటింగ్లో కూడా తేడా చెక్ చేసుకోవాలి. అంటే ఇక ఐదు పెట్టే కాడ ఐదు బావు, తర్వాతకి చంక లూజ్ కూడా ఐదు పెట్టే కాడ ఐదు బావు పెట్టుకోవాలి. కొంచెం లూజ్ అయినా ఒక కుట్టు వేసుకోవచ్చు, కానీ టైట్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. మరీ ఎండాకాలంలో అయితే ఇక పట్టు జాకెట్లు తొడుక్కుంటే గుచ్చుకుంటూ ఉంటాయి, పాపం ఆ సిస్టర్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక మ్యారేజ్లకు వెళ్ళిన దగ్గర కొంచెం కరెంట్ పోతే చాలు, ఈ ఫంక్షన్ ఎంజాయ్ కూడా చేయలేరన్నమాట. అలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. మెయిన్ మనకేంటంటే బాగా ఇబ్బంది కలిగే పని ఏంటంటే చంక భాగమే అన్నమాట. అది టైట్గా ఉంటే మంట పుడుతూ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. ఇక కొత్తగా తొడిగే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను చాలా చూశానండి, చాలా వరకు నేను ఫేస్ చేశాను. అలాంటి వాళ్ళకు కూడా నేను కరెక్ట్గా సెట్ చేసి కూడా స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇప్పుడు చంక కొంచెం లూజ్ పెట్టుకున్నాము, షోల్డర్ కూడా కొంచెం లూజ్ పెట్టుకున్నాము, ఎవరికి ప్రాబ్లం వస్తుందో కూడా చెప్పుకున్నాము. ఒకవేళ కుట్టుకున్న తర్వాత ఆ ప్రాబ్లం వస్తే ఎక్కడ విప్పాలో కూడా మనం మాట్లాడుకున్నాము. కానీ చెస్ట్ భాగంలో ఇప్పుడు ఈ తేడా అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనకి ఏమవుతుంది, చెస్ట్ భాగం ఇక్కడ మనం నడుము ప్రకారం అయితే 7.5 పెట్టాం కదా, అప్పుడు మనం 8 పెట్టాలి. కొంచెం మనకి టైట్ పడుతుంది అన్నప్పుడు ఇలా 8 పెట్టేసి కుట్లు కూడా మనం వేసేటప్పుడు ఈ డాట్స్కి తగ్గట్టుగా కాకుండా స్టిచ్చింగ్ కూడా క్రాస్గా వేసుకోవడం మనం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక ఇలా స్ట్రైట్గా వేస్తే మనకి మామూలు వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ డాట్స్ పట్టాం కాబట్టి దీని లూజ్ అంతా ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనకి వెనక రెండు డాట్లు, ముందు రెండు డాట్లు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకి లూజ్ వచ్చేస్తుంది. ఎంత, ఇటువైపు 3 ఇంచులు, అటువైపు 3 ఇంచులు, ప్లస్ ఇంకా వెనక మనకి ఒక 2 ఇంచులు, మొత్తం కూడా 8 ఇంచులు లూజ్ మనకి ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఏమి కాదు, కానీ 10 ఇంచులు లూజ్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఇక్కడే పెంచాలి. అప్పుడు మనం ఖర్చులలో విప్పుకున్నా ఎక్కడ విప్పుకున్నా కూడా ఇక్కడ ముడత రావడమో టైట్ పట్టమో ఏదో ఒకటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల మనం ఏంటంటే ఎవరికి ఎలా పెట్టాలి అనేది మనకి ముందు ఒక అవగాహన రావాలి. వచ్చిన తర్వాతనే ఈ కటింగ్ అనేది మనకి కరెక్ట్గా మనం చేయగలుగుతాం అన్నమాట. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనకున్న ప్రాబ్లం చక్కగా సాల్వ్ చేసుకున్నామనే నేను అనుకుంటున్నాను. ఇక దీంట్లో కూడా ఇంకేమైనా డౌట్ ఉన్నా దీని కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు సంజాయిస్తాను. మీకు ఒక మైండ్ కరెక్ట్గా మీకు ఏంటి అంటే వాష్ చేసుకుంటూ పని ఎలా చేయాలి అనే దాని గురించి మాటల రూపంలో పని రూపంలో కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా, ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఒకటి చెస్ట్ దగ్గర ఏమైనా టైట్ పెట్టుకున్నామా ఒకటి ఆలోచించుకోవాలి, చంక టైట్ పెట్టుకున్నామా రెండు ఆలోచించుకోవాలి, ఇదేమన్నా మనం షోల్డర్ టైట్ పెట్టుకున్నామా మూడు ఇది ఆలోచించుకోవాలి, నాలుగోది ఏంటి, ఇవి మూడు చేసిన తర్వాత టైట్ పడుతుంది అంటే కుట్టు విప్పుకోవాలి. ఇక అంతే, ఈ నాలుగు మనం చేసుకున్నాం అనుకోండి ఇక ఆ బ్లౌజ్లో ఎక్కడ తేడా ఉన్నా కూడా పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిపోతుంది అన్నమాట. అలా మనం చేసుకోగలగాలి. ఒకటి, మనం ముందు ప్రాబ్లం తెలుసుకోవాలి. అంటే ఈ షోల్డర్ వల్ల మనకి ఇది టైట్ పడుతుందా, చంక వల్ల పడుతుందా, ఇక్కడ లూజ్ పెట్టకపోవడం వల్ల పడుతుందా, సైడ్ జాయింట్లు వేసేటప్పుడు పడుతుందా, ఇది మనకు ఒక క్లారిటీ వస్తే మనం తక్కన మనం ఆ ప్రాబ్లాన్ని క్లియర్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను నాలుగు చెప్పాను, ఈ నాలుగిట్లో మీకు ఏది ప్రాబ్లం అనిపిస్తుందో అది చూసి ఒకసారి మీరు సెట్ చేసుకోండి. ఆ సిస్టర్ ఏంటి అంటే చాలా ఇబ్బంది పడుకుంటూ కామెంట్ చేశారు, మన ఛానల్లో చూసి కుడుతూ ఉంటారంట, వన్ సైడ్ లూజ్గా ఉంది వన్ సైడ్ టైట్గా ఉంది అని చెప్పేసి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయో చూసి సెట్ చేసుకోండి. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.